హుస్నాబాద్ పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రి ముందు అఖిలపక్షం ధర్నాకు దిగడంతో డిఎంహెచ్ఓ హాస్పిటల్ను సందర్శించారు. 50 పడకలకు గాను 30 పడకలే ఉన్నాయని, 8 మంది డాక్టర్లకు గాను ప్రస్తుతం 3 డాక్టర్లే పనిచేస్తున్నారని తెలుసుకున్నారు. అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ డ్యూటీలో కేవలం 1 డాక్టర్ మాత్రమే ఉండడం వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతుందని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు, వైద్యులపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, శివసేన నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ ప్రసన్న డాక్టర్ కోహెడ నుంచి వచ్చారు, ఆమె ప్లేస్ మనం ఇంకొకరిని రిక్రూట్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్ అమరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఒక డాక్టర్కి ఇచ్చినాము అంటే ఇంకొక డాక్టర్ని మేము పెట్టుకోగలుగుతాం అండర్ డిఎంహెచ్ఓ. అంటే వైద్య విధాన పరిషత్ నుంచి వచ్చే స్పెషాలిటీ డాక్టర్స్ వాళ్ళ మీద మాకు కంట్రోల్ ఉండదు, ఓన్లీ వీళ్ళు ఇక్కడ నుంచి అటెండెన్స్ ఇస్తున్నారు కానీ మొత్తం జీవితం ఆ పరిస్థితి ఇప్పుడు చెప్పారు కదా, మేము అది వాళ్ళని వీళ్ళని అడుగుతాం. ఇప్పుడు స్టాఫ్ కూడా మేడం ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఓపీ ఎప్పుడు చూస్తారు, అడ్మిట్ అయిన లేడు చూస్తారు. ఇప్పుడు ఒక నిన్న కేసు పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదండి. బిల్లు పెడితే కోయిడ్ అయిన దాంట్లో రాంగ్ నంబర్ ఇచ్చాడు, అందరు బిల్లు ఎగిరి పోయింది, అయినా కూడా మళ్ళీ రాసినాం కాలేదు కాబట్టి మళ్ళీ వీళ్ళకు బడ్జెట్ ఇవ్వమని మళ్ళీ పడకలది మాత్రమే దానికి రన్నింగ్ అవుతా ఉన్నది. అందులో పూర్తి స్థాయిలో అసలు వైద్యులు లేరు. వచ్చిన వైద్య విధాన పరిశీలించాలి 8 మంది వస్తే 3 ఆల్రెడీ బంద్ అయిపోయిండ్రు, ఇంకా 5 డిప్యూటేషన్ మీద సిద్దిపేట హాస్పిటల్కి తీసుకున్నారు. ఇక ఉన్నది ఇవ్వాలంటే 3 డాక్టర్ ఉన్నారంటే ఆ 3 ఇట్లా ఒకరు రావట్లేదు, ఒకరు డెంగ్యూ జ్వరం వచ్చిందని చెప్తా ఉన్నారు, ఒకతే మేడం ఉన్నది. మరి ఇది ఎట్లా నడుస్తుంది? కేవలం ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల ఏదో విజిట్ చేసిన అన్నట్టు ఉండడం కొరకు డిఎంహెచ్ఓ గారు వచ్చింది తప్ప ఇక్కడ ఎలాంటి ప్రోగ్రెస్ లేదు, ఎలాంటి ఆదేశాలు కూడా వాళ్ళు ఇచ్చిన పాపన పోలేదు. దానిలో మెడిసిన్ లేదు, రక్త పరీక్షలు అంటే బయట వాళ్ళని రెఫర్ చేస్తూ ఉన్నారు, ఈవెన్ మన డెక్స్ట్రో కిట్ కూడా బయట నుంచి తీసుకొచ్చుకునే పరిస్థితి కనుక కేవలం ఒక బెడ్ తప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమీ కూడా లేదు. మరి ఇంత అధ్వాన పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రం మొత్తం డెంగ్యూతోని మరణాలు జరుగుతూ ఉంటా అంటే వీళ్ళు ఎంత అశ్రద్ధంగా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు, ప్రజల ప్రాణాలతోని చెలగాటం ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళు. ఇప్పటికైనా దీన్ని తప్పకుండా శ్రద్ధ తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ రోజున అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించగా మేము వచ్చేసరికి ఒక ప్రైవేట్ డాక్టరు ఇక్కడ డ్యూటీలో ఉన్నాడు. అందరం అఖిలపక్ష నాయకులం అడగా తనకు ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు ఎవరితో మాట్లాడుకుంటారో మాట్లాడుకో అన్న విధంగా డాక్టర్ గారు మాకు సమాధానం చెప్పడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ విధులు చేపట్టాలంటే కలెక్టర్ గారి ద్వారా, డిఎంహెచ్ఓ గారి ద్వారా వారికి లెటర్ ఉండాలి. వారు ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్న దాన్ని ఈ రోజున హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి డిఎంహెచ్ఓ గారిని అడిగితే మాకు ఇక్కడ సిబ్బంది కొరత ఉన్నది, మేము ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము అని మరీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరుగుతుంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి సామర్థ్యం గల డాక్టర్లను కేటాయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే విధంగా డాక్టర్లను ఏర్పాటు చేయాలని ఈరోజు కోరడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ఇక్కడ 5 సెట్స్ అనేటివి చాలా అవసరం, కనీసం 5 సెట్స్ లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా రక్త పరీక్షలకు సిబిపి టెస్టులకు అవసరమైనటువంటి కిట్స్ కూడా లేకపోవడం చాలా బాధాకరం, వెంటనే ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.